హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. సో మీషో నుంచి తెప్పించిన కొన్ని హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అనమాట, మీకు కూడా యూస్ఫుల్ అవుతాయనేసి కొన్ని మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. అండ్ వీటిని ఎలా పెట్టుకుంటాం అనేవి పిక్చర్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. సో ప్రోడక్ట్స్ ఏం ఆర్డర్ చేసాను, ఎలా వచ్చాయనేది చూద్దామండి. సో ఇది రోటీ కప్స్ స్టాండ్ అనమాట, ఎలా వచ్చిందో చూద్దాము. ఇవేమో చపాతి కర్ర పెట్టుకోవడానికి, ఇవేమో కప్స్ వేసుకునే కప్ స్టాండ్ అనమాట. సో ఇవి అంటే కిచెన్ హోల్డ్ ఐటమ్స్ అన్నాను కదండి. సో చూద్దాం ఇంకా మిగతా ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇది వచ్చేసి నడిచి ఓకే, ఇది మనం స్పూన్స్ ర్యాక్లో ఇలాంటి వాటిలో వేసుకునే షీట్ అనమాట. మనకు వాటర్ కానీ ఏమన్నా పడినా మనం ఇవి ఖరాబ్ అయిపోతాయి కదా. నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను, ఇవి ఎలా అరేంజ్ చేసుకుంటాము అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటి అని. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను మార్కెట్లో బయట చూసినప్పుడు మనకి బయట కొన్ని పెద్ద అంటే డీమార్ట్లో కొంచెం వేరే దగ్గర చూసిన దగ్గర అయితే చాలా హై ప్రైస్ అనిపించింది. ఇక్కడైతే బాగానే ఉంది, మనకి 183 రూపీస్కి వస్తుంది. షీట్ క్వాలిటీ అయితే బాగుంది చూడండి, షీట్ క్వాలిటీ బాగుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మనం కావాలంటే డబ్బాలు పెట్టుకునే దగ్గర అక్కడ కూడా నీట్గా వేసుకోవచ్చు. ఇది స్టిక్ చేసుకునేది కాదండి, జస్ట్ ఇలా వేసుకునేది స్టిక్, ఇలా డబ్బాలలో ఇలా పెట్టుకోవడానికి అండి. డబ్బాలు పెట్టుకునేటప్పుడు కట్ చేసి మనం బాక్స్ ఎంత ఉన్నాయో దాని తగ్గట్టుగా కూడా స్పూన్స్ ర్యాక్లో వేసుకోవచ్చు. నేను దీని పిక్స్ అండ్ యాడ్ చేస్తాను. క్వాలిటీ షీట్ క్వాలిటీ అయితే ఇలా ఉంది, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది చూడండి, ఇంత థిక్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాము, యూజ్ అయ్యే ఐటమ్ అనమాట అండి. ఓకే, ఇది నేను పిక్చర్ యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది ఎలా క్యారీ చేస్తాము అని, క్వాలిటీ ఎలా వచ్చిందో చెప్తాను. ఓకే, క్వాలిటీ ఇది నడుము దగ్గర ఇలా వస్తుందండి, మనకి బెల్లీ కోసం అయితే ఇలా వాడచ్చు. ఓకే ఉందండి క్వాలిటీ అంత, అంటే ప్రైస్ తగ్గట్టే అంటే క్వాలిటీ అని చెప్పచ్చు. హెవీ క్వాలిటీ అయితే కాదు, నార్మల్ ఉంది. ఇది ఏం ఐటమో చూద్దాము. యాక్చువల్గా ఇది ఐబ్రోస్ది అండి, ఐబ్రోస్ది ఇంకోటి మళ్ళీ ఆర్డర్ చేశాను, ఎందుకంటే అది నేను మా సిస్టర్కి ఇచ్చేసాను అనమాట. చాలా యూస్ఫుల్ అనిపించింది తనకు ఆ ప్రోడక్ట్. అందుకే రాగానే నేను ఇంకొకటి ఆర్డర్ చేశాను. ప్యాకింగ్ ఈసారి చాలా నీట్గా వచ్చిందండి. ఓకే, ఐబ్రో పెన్సిల్ అంటారనమాట, మీకు చూపించాను కదా ఇది ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది. ఇది అండి మనకు అన్ని కూడా కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్స్వే తీసుకుంటున్నాను అనమాట, మీకు చూపిస్తాను. ఇది ఓకే, ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ కోసం పెట్టుకునే ఇవన్నమాట. మనం అన్ని ప్రతిదీ బాటిల్స్ పెట్టుకుంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతాయి కదా. ఇప్పుడు ఇలాంటి వాటిలో అనుకోండి, ఇలా వేసి పెట్టుకుంటే బాటిల్ అంత స్పేస్ కాకపోయినా కొంచెం స్పేస్లోనే మనం చాలా డిఫరెంట్ అంటే కాజు ఆల్మండ్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ సపరేట్ చేసి పెట్టుకోవచ్చు. 3 డిఫరెంట్ సైజెస్ వచ్చాయన్నమాట చూడండి, చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకునే ఐటమ్స్ కోసం అనమాట అండి ఇవి ఇలా వచ్చాయండి. ఇదైతే చాలా యూస్ఫుల్, ఇవి చాలా అంటే లైక్ మనం ఐటమ్స్ అనేవి చాలా తక్కువ స్పేస్ లో ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడానికి మాత్రం బాగా పనిచేస్తాయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఇలా కిచెన్ ఐటమ్స్ అయితే మనకి రెగ్యులర్ లైఫ్ లో చాలా యూజ్ చేసే ప్రోడక్ట్స్ కాబట్టి యూజ్ అవుతాయి అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కానీ అండ్ ఫ్యాషన్ కి సంబంధించి మీరు అడిగిన శారీస్ అన్ని కూడా నేను ఆర్డర్ ప్లేస్ చేశాను, వచ్చిన తర్వాత డెఫినెట్ అవి కూడా చేస్తాను. అండ్ మీకు ఎవరికైనా మీషో యాప్ డౌన్లోడ్ లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మీషో లింక్ ఇస్తాను, దాని త్రూ మీరు మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను S- కోడ్ ఇస్తాను కదా, దాని త్రూ మీకు నచ్చిన ప్రోడక్ట్ చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్యాషన్ అండ్ ఫన్.